పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం తడికలపొడి గ్రామంలో ఈరోజు ముఖ్యమంత్రి జగన్ గారు ప్రవేశపెట్టిన నాడు నేడు ప్రభుత్వ పాఠశాలల కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులు పనులు పర్యవేక్షించిన కామవరపుకోట మేవు సుబ్బారావు గారు ఈరోజు తడికలపొడి గ్రామంలో ఉన్న మండల ప్రజా పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల హై స్కూల్లో పనులను ఆయన పర్యవేక్షించారు. ఈ రోజు ఈ రెండు స్కూలుకి వెళ్లి అయినా అక్కడ జరుగుతున్న స్కూలు అభివృద్ధి పనులు స్కూల్లో ప్రధానోపాధ్యాయులతో కలిసి స్వయంగా ఆయన పర్యవేక్షించడం జరిగింది. ఈ పాఠశాల మరమ్మతుల కోసం నాడు నేడు కార్యక్రమం ద్వారా నిధులు కేటాయించడం జరిగింది. సుమారు 23,36,328 రూపాయలను మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో కామవరపు కోట ఎంఏఓడి సుబ్బారావు, మండల ప్రజా పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం జిఏ స్వామి, జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల హైస్కూల్కు కేటాయించిన నిధులు 61,71,002. ప్రతి పాఠశాలలో కూడాను టాయిలెట్ కనెక్షన్స్, పూర్తి స్థాయిలో ఎలక్ట్రికేషన్, ప్రతి రూమ్ కూడాను 4 ట్యూబ్లైట్లు, 4 ఫ్యాన్లు, అదేవిధంగా మరి ఎక్కడైనా కింద ఫ్లోర్ పోతే కనుక ఫ్లోర్ బాగు చేసుకోవడానికి కూడాను అమౌంట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత డ్రింకింగ్ వాటర్ సంబంధించి కూడాను కింద సంప్ వేసుకోవటం, దాని తర్వాత పైన ట్యాంక్ కూడా కట్టుకునే అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా స్ట్రెంత్ ఎక్కువ ఉంటే కనుక బోర్ వేసుకునే అవకాశం కూడాను కల్పించడం జరిగింది. మరి ఆ రకంగా ఇంటర్లాకింగ్ టైల్స్ కూడాను మరి విద్యార్థులు బురదలో నడవకుండా బయట నుంచి వచ్చేటప్పుడు అనుకూలంగా ఉండేటట్లు ఇంటర్లాకింగ్ టైల్స్, దాని తర్వాత గ్రిల్స్, ఇలాంటి మొత్తం పాఠశాలకు కావాల్సిన సౌకర్యాలు మొత్తం సమకూర్చుకునే విధంగా నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఏ ఒక్క విద్యార్థి కూడాను ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఇబ్బంది పడకూడదని చెప్పేసి మరి ఈ రోజున నాడు నేడు కార్యక్రమంలో భాగంగా చాలా మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు టాయిలెట్ చూస్తూ ఉన్నాం, టాయిలెట్స్ చాలా పూర్తి స్థాయిలో కంఫర్ట్గా ఉన్నాయి, లోపల టైల్స్ ఉన్నాయి, దాని తర్వాత అవి శానిటరీ ఐటమ్స్ కూడా చాలా కాస్ట్లీ పెట్టడం జరిగింది. ఆ తర్వాత జాగ్వారు, దాని తర్వాత ఇలాంటి కంపెనీలు కూడాను ఇవ్వటం జరిగింది. సో పిల్లలకి చదువుకునే దానికి మాత్రానికి ఈ రోజున నిజంగా చూస్తే కనుక మరి అన్ని రకాల సౌకర్యాలు అనేవి ఈ యొక్క నాడు నేడులో కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి మరి ప్రతి ఒక్క విద్యార్థులు తల్లిదండ్రులు కూడాను మరి ఈ రోజున ఎస్ఎంసి సభ్యులు, ఎస్ఎంసి చైర్మన్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వీళ్ళందరూ కలిసి మరి తీర్మానాలు చేసుకొని మరి ఏదైతే గవర్నమెంటు రేట్లు ఉన్నాయో ఆ రేట్ల పరంగా కొనుక్కునే అవకాశం పేరెంట్ కమిటీకి ఇచ్చారు. ఇవాళ స్వచ్ఛందంగా స్వేచ్ఛగా చక్కగా వర్క్ చేసుకునే అవకాశం మరి ప్రధాన ఉపాధ్యాయుడికి కమిటీకి ఇచ్చారు. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరు కూడాను చక్కగా చేసుకుంటూ పాఠశాల డెవలప్మెంట్గా అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. మేడం మీరు ఇలా ఓకే సార్ కన్షీలు వేయడం పై మొత్తం కూడా కన్షీలు ఆ రూమ్లో లైట్లు కూడా వేస్తాను పై లైట్లు ఇప్పుడు నేను కట్టిన కూడాను ఇచ్చారు కాంపోనెంట్ పెయింట్ లేకపోయిన వచ్చి Thank you.